మన వంటింట్లో ఉండే ఉప్పుతో ముఖాన్ని అందంగా మెరిసేలా చేయవచ్చు. ఉప్పుతో అందం ఏంటా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఉప్పు చర్మ గ్రంథుల్లోని మలినాలను మురికిని తొలగించడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది చర్మంలో పేరుకుపోయిన బ్లాక్హెడ్స్ని వైట్హెడ్స్ని నివారిస్తుంది. ఉప్పు చర్మంపై పేరుకుపోయిన నలుపుని తొందరగా తొలగిస్తుంది. ఉప్పు చర్మంలో బ్యాక్టీరియను ఇన్ఫెక్షన్ వంటి వాటిని నివారిస్తుంది. ఫలితంగా మొటిమల సమస్య బాధించదు. అయితే ఈ ఉప్పుని ఏ విధంగా ఉపయోగించి చర్మంపై నలుపుని డెడ్ సెల్స్ని తొలగించుకొని ముఖాన్ని ఎలా తెల్లగా అందంగా మార్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బయట తిరిగే వారికి ముఖంపై మురికి ట్యానింగ్ వంటివి పేరుకుపోతాయి. ఆ నలుపుని తొలగించడానికి ఉప్పు చక్కటి పరిష్కారం. 1 టీ స్పూన్ తేనెలో కొద్దిగా ఉప్పుని కలిపి ఫేస్పై స్క్రబ్లా చేస్తూ సున్నితంగా రుద్దాలి. ఇలా రుద్దిన 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన నలుపు, సంటాన్ వంటివి తొందరగా తొలగిపోతాయి. ఇలా వారానికి 2 టైమ్స్ చేస్తుంటే మీ ముఖంపై నలుపు, ట్యాన్ వంటివి ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. మీ చర్మం కాంతివంతంగా తాజాగా ఉంటుంది. ఉప్పు మొటిమలను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. కానీ వాటి తాలూకు మచ్చలు తొందరగా పోవు. అయితే మొటిమలను, మచ్చలను తొలగించడానికి 2 టీ స్పూన్ల నిమ్మరసంలో 1/2 టీ స్పూన్ ఉప్పుని కలిపి ముఖంపై అప్లై చేసుకోవాలి. కొద్దిసేపు సున్నితంగా రుద్ది ఆ తర్వాత కడిగేయాలి. ఈ రెమెడీ జిడ్డు చర్మం వారికి చక్కగా పనిచేస్తుంది. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ఇది అప్లై చేయకపోవడమే మంచిది. ఇలా వారానికి 2-3 టైమ్స్ అప్లై చేస్తుంటే మీ ముఖం పైన మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే వాటి తాలూకు మచ్చలు కూడా తొలగిపోతాయి. ఈ చిట్కాను మీరు నల్లగా మారిన ఇతర శరీర భాగాలపైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల బ్యాక్టీరియా, నలుపు వంటివి తొందరగా తొలగిపోతాయి. మీ ముఖం పైన బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్, డెడ్ సెల్స్ వంటివి ఉంటే ఇలా చేయండి. ముందుగా ముఖానికి పచ్చిపాలను అప్లై చేసుకోవాలి. పచ్చిపాలు అంటే బాయిల్ చేయని పాలు. ఇలా పాలను అప్లై చేసిన మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత ఆ మిల్క్ ఫేస్ ప్యాక్ను రిమూవ్ చేయడానికి కొద్దిగా ఉప్పుని తీసుకొని అప్లై చేసి సున్నితంగా రుద్దుతూ ఈ ప్యాక్ని తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మురికి, మృత కణాలు తొలగిపోతాయి. మీ ముఖం అందంగా, తాజాగా, కాంతివంతంగా ఉంటుంది. ఇలా వారానికి 2 టైమ్స్ అప్లై చేస్తుంటే మీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. డ్రై స్కిన్ వారైతే ఈ పైన తెలిపిన టిప్స్ని ట్రై చేయకండి. పొడి చర్మం వారు 1 టీ స్పూన్ కొబ్బరి నూనెలో కొద్దిగా సాల్ట్ని కలిపి ఫేస్ పైన అప్లై చేసి సున్నితంగా రుద్ది ఆ తర్వాత నాణ్యమైన ఫేస్ వాష్తో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంలో డెడ్ సెల్స్, మురికి తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా ఈ సాల్ట్తో కూడిన టిప్స్ని ట్రై చేసేటప్పుడు కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. సెన్సిటివ్ స్కిన్ వారు ఉప్పుని చర్మంపై అస్సలు అప్లై చేయకూడదు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.